SPR Junior College, Boinpally has achieved state ranks 6th, 7th and 9th. Courses offered MPC, IIT, JEE, Mains and Advanced, BIPC, NEET, MCET, MEC with CA Foundation, CLAT and CEC Civil Services. A team of experienced IITians, NITians and renowned accounts faculty. College has prepared to tackle COVID-19. Sanitization with clean and healthy environment for hassle-free education. For admissions, contact 800-800-206. Namaskaram. తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. కంటోన్మెంట్ వార్డ్ 3 కార్ఖానాలోని పేద ప్రజలకు అజయ్ యాదవ్ పెరుమాళ్ళ దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఆధ్వర్యంలో దినేష్ బాయ్, రాఘోబాయ్, సాయి, సికిందర్ బాయ్ తన స్నేహితులతో కలిసి పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గారు మరియు తెరాస మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజయ్ యాదవ్ మాట్లాడుతూ పేదలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ తనవంతుగా సహాయం అందించాలని కోరారు. ప్రతి ఒక్కరూ పేదలను ఆదుకోవాలని, సొంతంగా డబ్బులు వేసుకుని ఈ రోజు పేదలకు సరుకులు పంపిణీ చేశామని వివరించారు. అలాగే కరోనా థర్డ్ వేవ్ పొంచి ఉన్న సందర్భంగా అందరూ జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని, శానిటైజర్ ఉపయోగించాలని ఆయన సూచించారు. ఫైవ్ మెంబర్స్ టీం ఉన్నది. నా పేరు శ్రవణ్, నా పేరు దినేష్, సికందర్, దయాన, మన అజయ్ గారు. మాతో ఎంత హెల్ప్ అయింది మేము చేసినాం. థ్యాంక్ యూ. నా అందరికీ నమస్కారం. ఈరోజు లాక్డౌన్ సందర్భంగా ఎంతోమంది పేద ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతారు కాబట్టి మా తోటి స్నేహితులతోటి, మా దినేష్ బాయ్ తోటి, రాఘవ్ బాయ్, మిగతా దయాన, సికిందర్ బాయ్ అందరం కలిసి మాతో అయినంత డబ్బులు వేసుకొని, తలంత డబ్బులు వేసుకొని పేద ప్రజలకు సాయం చేయాలనుకుని అలా ప్రోగ్రాం పెట్టినాము. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా పెద్దలు, గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు మల్లారెడ్డి గారు, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర్ రెడ్డి అన్న గారు వచ్చారు. అందరికీ ధన్యవాదం. దయచేసి ఇలా మీరు కూడా ఎవరన్నా ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత మీరు కూడా ఏదన్నా పేద ప్రజలకు మీ తోచినంత సాయం చేయండి. ఎందుకంటే చాలా ఇబ్బంది ఉన్నారు పేద ప్రజలు, అడగలేకపోతున్నారు వాళ్ళు. దయచేసి ఈ ప్రోగ్రాం చూసినాక మా తరఫు నుంచి ఒక రిక్వెస్ట్, పేద ప్రజలకు కొంత హెల్ప్ చేయండి. అయినంతలా ఏదో ఎంత చేయాలి కాదు, మీతో తోచినంత చేయండి. ఈ కార్యక్రమం చేసినందుకు దినేష్ బాయ్కి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎంతమందికి పంపిణీ చేసినారు? సుమారు ఈరోజు 100 మందికి మొత్తం 11 ఐటమ్స్. 12. ఈ కరోనా పరిస్థితుల్లో దయచేసి ఒక చిన్న సూచన అంటే, అందరు చెప్తున్నారు, మేము కూడా చెప్తున్నాము,
మాస్క్ ధరించండి, దూరం పాటించండి, శానిటైజర్ మస్ట్ కంపల్సరీ పాటించండి, దయచేసి జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే తాడువే రాబోతుంది, దయచేసి జాగ్రత్తగా ఉండండి। పరశురామ్ కంటోన్మెంట్ అధికారిని ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, కరోనా తగ్గలేదు ఇంకా, కాబట్టి ఖచ్చితంగా అందరూ జాగ్రత్తలు పాటించాల్సిందే, దూరం దూరం ఉండాల్సిందే, కరోనా థర్డ్ వేవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి అందరూ ఖచ్చితంగా దూరం దూరం ఉండండి, మాస్కులు ఖచ్చితంగా ధరించండి, వేడినీళ్ళు తాగండి, అన్నెసరిగా బయటికి వెళ్ళొద్దమ్మా, ఇప్పుడు కూడా చూస్తున్నాం, దయచేసి వీలైనంత మటుకు దూరం దూరం ఉండడమే మంచిదమ్మా, ఒకటి పోయి ఒకటి తెచ్చుకోవడానికి ఇజ్జయ్యతో వ్యాక్సిన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరూ వేసుకోవాలమ్మా, ఓకేనా? ఇది ఒకటే మిమ్మల్ని మేము ప్రార్థించడం, కార్ఖానా వాసులను ఇక్కడికి పిలిచి ఇంత మంచి బృహత్త కార్యక్రమం చేస్తున్న అజయ్ గారికి, దినేష్ గారికి, మీరు ఇంత జాగ్రత్తగా ఇది మమ్మల్ని గైడ్లైన్స్ అంతా ఫాలో అవుతున్న అందరికీ ధన్యవాదాలమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈవినింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి తెలంగాణ 24 న్యూస్.